టీపీసీసీ చీఫ్ పదవిని ఎంపిక చేయడంలో ఎందుకు ఇంకా కసరత్తు కంటిన్యూ అవుతూ వస్తుంది ఎందుకంత ఆలస్యం ఇవాళ రేపు ఎల్లుండి చాలాసార్లు ఈ డైలాగులు వింటూ వచ్చాం కానీ ఇందులో రేవంత్ రెడ్డికి ఇస్తే బాగుంటుందని కొంతమంది ఇవ్వకూడదని మోకాళ్ళు అడ్డే వాళ్ళు చాలామంది ఉన్నారు సో సీనియర్లకు జూనియర్లకు మధ్యన ఈ వర్గ పోరు కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పుడు వి మాజీ ఎంపీ వి హనుమంతరావు కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రావంత్ రెడ్డి ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం చేశారు ఏం ఏం చేయాలనుకుంటున్నారని కూడా ఆయన ప్రశ్నలు వేస్తూ వచ్చారు ఇంకోవైపు సీనియర్లు అంతా కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వినిపిస్తుంది అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి తెలంగాణలో ఇలాంటి అంశాలను కూడా ఇవాళ ఓరే డిబెట్లో డిస్కస్ చేద్దాం సో మొన్న పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ నుంచి కర్నే అరవింద్ గారు మనకి జూమ్లోకి అందుబాటులోకి వచ్చారు అట్ ద సేమ్ టైమ్ కల్వ సుజాత గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు అలాగే కమల్ మేడుగోని పొలిటికల్ అనలిస్ట్ మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అలాగే సురేష్ యాదవ్ గారు ఓయూ జేఏసీ మనకి అందుబాటులో ఉన్నారు జూమ్లో అందరికీ కూడా వెల్కమ్ టు వైరల్ డిబేట్ అండి అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోండి సో ఫస్ట్ సుజాత గారు దగ్గర సుజాత గారు నమస్తే అండి ఏంటి నమస్తే అండి మొత్తం రావంత్ రెడ్డి అంతా ఒకవైపు మిగతా వాళ్ళంతా ఇంకొక వైపు సో ఈ వర్గ పోరు ఏమనుకోవాలి ఎవరు చెప్పారండి వర్గం అంతా వర్గము రేవంత్ రెడ్డి దిక్కు కొంత వర్గము ఇంకో వర్గం అని అట్లా ఏం లేదు అందరి వర్గం కాంగ్రెస్ వర్గమే అట్లా ఏముండదు కానీ ఎవరి అభిమానం వాళ్ళ వాళ్ళు ఉంటారు అంతే తప్పించి పార్టీ అనేది ఒకటే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఢిల్లీ అధిష్టానము ఇది మాత్రమే ఉంటది తప్పించి వేరే ఏ పోరులు ఉండవు ఏ వర్గం ప్రతి పార్టీలో ఉంటాయి కానీ అవసరమైనప్పుడు మాత్రం మీడియా ఛానళ్లు ప్రతిపక్షాలు అధికార పార్టీలు మాత్రం కాంగ్రెస్ పార్టీని ఎత్తిపొడవడానికి ఏదో ఒకటి సీన్ మీద తీసుకొని వస్తారు ఏమంటే స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి అందరూ మాట్లాడే అవకాశం ఉంటది కాబట్టి మాట్లాడతారు అంతే తప్పించి ఇక్కడ ఏం ఉండదు అధిష్టాన నిర్ణయం చేస్తారు ఏ పోరున్నా ఏదున్నా కూడా వర్గ పోరున్నా ఎవరున్నా గతంలో ఎన్నో సార్లు ఎన్నో జరిగినాయి కావాలనుకున్న వాళ్ళకి రావలేదు వద్దనుకున్న వాళ్ళకి ఊరుకోలేదు కాబట్టి అధిష్టాన నిర్ణయమే ఫైనల్ నిర్ణయం దానికంతా మేము పార్టీకి పనిచేసే వాళ్ళము ఎవరికి ఆ పిసిసి పదవి ఇచ్చిన మేమందరము పార్టీ కోసం పనిచేసే వాళ్ళమే కానీ ఏదో పొరగ ఉంది ఆయనకి ఇవ్వలేదు ఈయనకి ఇచ్చారు అనేది మాత్రం అది అందరు మాట్లాడుకునే మాటలు బయటకు కానీ అధిష్టానం నిర్ణయం ఉంటది అధిష్టానమే నిర్ణయిస్తుంది దానికి అంతా పార్టీ అంతా కట్టుబడి ఉంటది దాంట్లో సీనియర్లు జూనియర్లు అదంతా ఏముండదు పార్టీ ఏ విధంగా చెప్తే అదే విధంగా అందరు నడుచుకుంటారు కానీ హనుమంతరావు గారు చేసిన కామెంట్స్ మేబీ మీకు తెలుసు ఉంటుంది రేవంత్ రెడ్డి ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం చేశారు అనేసి అంటే దాన్ని ఎలా పరిగెలకు తీసుకోవాలంటారు ఏం చేశారు అని అనే ఆలోచనటువంటి అవసరం ఇప్పుడు లేదనుకుంటాను నేను అయినా కూడా ఏం చేయలేదు ఆయనకి ఇచ్చినటువంటి పరిధిలో ఆయన పనులన్నీ చేశారు పిసిసి లో ఉన్న వాళ్ళకు ఒక పరిధి ఉంటది వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక పరిధి ఉంటది ఎంపీకి ఒక పరిధి ఉంటది అది పెద్ద మనిషి అయినటువంటి తను కొంతమంది ఎవరైనా మాట్లాడించు దీన్ని రెట్టగొట్టే మాటలు ఏవైనా అనొచ్చు ఏదైనా ఉండొచ్చు ఏది ఉన్నా కూడా ఏం చేశాడు అనే ముందు తన తన వరకు తను ఏం అనేది ప్రజలకు తెలుసు అదంతా ఎక్కువగా మాట్లాడి దీని మీద డిస్కషన్ చేసేసి దీన్ని ఎలాబరేట్ చేసుకునేటంత అవకాశం కూడా అవసరం కూడా లేదని నేను భావిస్తున్నాను ఇంకోటి సుజిత గారు మెయిన్ వినిపిస్తుంది టీపీసీసీ ఇవ్వాలనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వండి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే అంతేగాని బాగా ఇవ్వ హనుమంతరావు గారు మాట్లాడిన మాటలు మీరు చెప్తున్నారు నేను ఒప్పుకుంటాను దానికి నేను ఒకటే చెప్పాను ఇందాక నేను మీరు అడగక ముందే నేను ఆన్సర్ చెప్పాను నేను కోమటి రెడ్డి ఇస్తారా రేవంత్ రెడ్డికి ఇస్తారా బీసీ వర్గానికి ఇస్తారా ఎస్సీ వర్గానికి ఇస్తారా మరి ఇంకా ఏ వర్గానికి ఇస్తారా అనేది నేను కాదు నిర్ణయించేది నేను ఒకటే చెప్పాను ఎవరికి ఇచ్చినా మేము మాత్రం కాంగ్రెస్ వర్గము ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ జెండా కింద పనిచేసే వాళ్ళే కాబట్టి కోమటి రెడ్డికి ఇస్తారా రేవంత్ రెడ్డికి ఇస్తారా అనే విషయంలో మేము మాట్లాడేంత అవసరం మాకు లేదు ఎందుకంటే మేము ఏం మాట్లాడినా కూడా నిర్ణయం అనేది అక్కడ ఉంటది కాబట్టి కొంత ఆలస్యం జరిగినా కూడా నిర్ణయం అక్కడి నుంచే వస్తుంది అందులో రెండు సంవత్సరాల నుంచి ఉన్న స్టేట్ లో ఉన్న స్టేట్ లో వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఇబ్బందులే అన్ని కారణాలు దీనికి కాబట్టి ఈ పాండమిక్ సమయంలో మనం మళ్ళీ అనౌన్స్ చేయడము అంత గ్యాదరింగ్స్ కావడము ఇవన్నీ మనం సంబరాలు చేసుకునే సమయం కాదు కాబట్టి పార్టీ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు చాలా చోట్ల పిసిసి మార్చేది ఉంది ఆ అన్ని పిసిసిలతో పాటు సుమారుగా ఒక పద్నాలుగు మంది ఇన్ఛార్జీలను కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందరితో పాటు తెలంగాణ మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఈ ఇష్యూ మనకు తెలంగాణ ఇష్యూ వరకు ఇది చాలా పెద్దగా కనబడుతుంది కానీ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా ఆలోచించి ఎన్ని చోట మార్చేది ఉందో అన్ని చోట కలిపి ఒకేసారి మారుస్తుంది మీరు మీరు అన్నట్టుగా కోమటి రెడ్డి వెంకటరెడ్డికి ఇస్తారా రేవంత్ రెడ్డికి ఇస్తారా అనే టాపిక్ మీద నేను మాట్లాడేంత పెద్దదాని కాదు అధిష్టాన నిర్ణయమే మా అందరి నిర్ణయము దాని కిందనే మేము తలొంచి పనిచేస్తాము మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఎవరికి ఇస్తే బాగుంటది అనేది వాళ్ళు నిర్ణయిస్తారు పార్టీ కూలయి చాలా డిస్కషన్ అయితే అవుతుంది ఎప్పటి నుంచో టీపీసీసీ వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి డిస్కషన్ అవుతుంది అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఈ చర్చ ఏమైనా అవుతుందా ఎవరితో ఏమైనా సంప్రదింపులు జరుగుతున్నాయి అసలు మెయిన్ ఎవరితో మెయిన్ జరుగుతున్నాయి సంప్రదింపులు వీళ్ళకిస్తే బాగుంటుంది వీళ్ళకి ఇస్తే బాగుంటుంది ఎవరితో సంప్రదింపులు చేయాల్సినటువంటి అవసరం లేదండి వాళ్ళకి కావాల్సినటువంటి విషయం వాళ్ళు ఏ విధంగా ఇంటర్నల్ గా ఏ విధంగా తెచ్చుకోవాలో వాళ్ళు తెచ్చుకుంటారు గతంలో ఇప్పటికి నూట ముప్పై సంవత్సరాల నుంచి పార్టీ ఉంది ఏదో నిన్న మొన్న పట్టేసి దీనికి అసలు తోచట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకునే పార్టీ కాదు మోస్ట్ సీనియర్ పార్టీ అంత గొప్ప చరిత్ర ఉన్న పార్టీలో ఒక నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఎందుకు అంత గందరగోళ పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి ఒకసారి నాకు చెప్పనిస్తారా మీరు నేను ఏమన్నా ఇందాకనే రెండు సంవత్సరాల నుంచి పాండమిక్ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ లో ఎక్కడ కూడా మరి పిసిసి మార్చిన దాఖలా రైట్ రైట్ సుజాత గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అండ్ కమల్ గారు పక్కన ఉన్నారు కాబట్టి మీకు ఏంటి ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఇంత డైలమా అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఇస్తే బాగుంటుంది వీళ్ళకి ఇవ్వకూడదు రెడ్డికి ఇవ్వాలనుకుంటే రెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వండి ఈ రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వకూడదు రీజన్ ఏంటి ముందుగా అందరికీ నమస్కారం సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ లోపల ఈ రోజు ఇక్కడ రాష్ట్రంలోనైతేనేమి లేకపోతే దేశంలోనూ సెంట్రల్లో అయితేనేమి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేమి అనేటువంటి చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఆ నాయకత్వం లేమి కారణంగానే చేతుల వరకు వచ్చిన అవకాశాలను కాంగ్రెస్ పార్టీ పోటుకుంది అనేటువంటిది మొన్న జరిగిన ఎలక్షన్ లో కానీ అంతకుముందు జరిగిన ఎలక్షన్ కానీ చూస్తే తెలుస్తుంది నాయకత్వాల నాయకుడు లేకున్నా అన్ని సీట్లు అన్ని ఓట్లు వచ్చిన పార్టీ ఎగ్జాక్ట్లీ పలానా వ్యక్తిని నాయకుడు అనేటువంటి నిర్ణయం అనేటువంటి జరిగి ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ సెంటర్లో కానీ వెళ్తే ఇంకా ఎక్కువ అవకాశాలు వాళ్ళకు ఉండేవి కాకపోతే కాంగ్రెస్ పార్టీకి అనేటువంటిది ఇది ఈ గ్రూప్ తగాదాలు తర్వాత ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఈ రకమైనటువంటి మాటలు సూటిపోటి మాటలు సీనియర్లు అనడం జూనియర్లు అనడం ఇదేం కొత్త ఏం కాదు గతంలో కూడా కాంగ్రెస్లో జరిగింది జరుగుతూనే ఉంటుంది గతంలో జరిగింది ఇప్పుడు జరిగింది భవిష్యత్తులో కూడా జరుగుతుంది ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం అతి ఎక్కువగా ఒక ఈ భారతదేశంలో ఒక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అది ఒక వైపు మంచి జరుగుతుంది వైపు చెడు జరుగుతుంది దానివల్ల ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే యోధాన యోధులు ఈ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కావడానికి ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా చాలామంది వ్యతిరేకించిన సందర్భాలు మనం చూసినాం అట్లాంటి ఈ కాంగ్రెస్లో పట నేడు గత రెండు సంవత్సరాల నుంచి ఈ రకమైన పరిస్థితి అంటే ఇందాక సుజాత గారు ఏమన్నారంటే పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మేము నిర్ణయం తీసుకోలేదు అది ఇష్టానం నిర్ణయం మా నిర్ణయం ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణయం సరికాదని ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో పట ఒక నాయకుడు అయి ఉండి ఒక పార్టీని ముందుకు నడిపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇతర పార్టీలు వాళ్ళ కార్యకర్తలతోటి అనుసంధానం అనుసంధానమై కార్యక మన పేదలకు కానీ ఆ తర్వాత ఈ కోవిడ్ పేషెంట్లకు కానీ సహాయ సహకారాలు ముందుండి నడిపించిన దాఖలాలు లేవా కనిపిస్తున్నాయి కదా ఇట్లాంటి అంటే ఏదో ఒక సాకు చెప్పుకోవడం అనేటువంటి సరైన విధానం కాదు అంటే నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది దానికి సంబంధించి ఠాకూర్ గారు తెలంగాణ ఇన్ఛార్జ్ దానికి సంబంధించినటువంటి నివేదికలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను లేకపోతే గాంధీభవన్ ఉన్నటువంటి లా లీడర్లను లేకపోతే మీడియా ద్వారానో ఎవరైతే బాగుంటుందనేటువంటి నివేదికలు కూడా ఆయన తెలంగాణ ఇన్ఛార్జి ఉన్నటువంటి మాణిక్య టాగూర్ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ అంటే అధినేతకు తన అధినేతకు రాహుల్ గాంధీ గారికి అనేది అనేది డిస్కస్ కూడా కేవలం గాంధీ భవన్ లో ఉన్న చేసి ఇదంతా నడిపిస్తున్నారు డౌట్ అంటే అదే డౌట్ అంటే మీరే క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు కదా ఎవరు ఎవరితో మాట్లాడినా మనం వెళ్ళి చూడలేదు అంటే నాయకులే ఉంటారు ఒక విధంగా అక్కడ నాయకులు అనేటువంటి వాళ్ళదే ప్రముఖ పాత్ర కార్యకర్తలు అంటే ఇప్పుడు డోర్ డెలివరీ లెక్క ప్రతి ఊర్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ తోటి వాణిక్యాండ్ ఠాక్రోయ మాట్లాడలేడు కదా ఆ ఏరియాకి సంబంధించినటువంటి రిప్రజెంట ఎమ్మెల్యేనో లేకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యేనో గెలిచిన ఎమ్మెల్యేనో ఆ ఎమ్మెల్యేతో మాట్లాడిన మాట్లాడాడు అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గం సంబంధించిన ప్రజలతో కాంగ్రెస్ కార్య పార్టీ కార్యకర్తలతో మాట్లాడినట్టే కదా బ్రదర్ సో ప్రతి ఒక్కరితో మాట్లాడాలంటే సాధ్యం కాదు భారతదేశంలో కూడా తెలంగాణలో మూడు మూడున్నర కోట్ల ప్రజలతో మాట్లాడటం సాధ్యం కాదు వాళ్ళకి పర్సన్ పర్సన్తో మాట్లాడి ఉండి ఉంటాడు ఆ వాళ్ళకి సంబంధించిన నివేదిక తీసుకు వెళ్లే ఉంటాడు తీసుకు వెళ్ళిన నివేదిక అమలుపరచడానికి ఇన్ని రోజులు కావడం అనేటువంటిది మటుకు ఆలస్య అమృతం విషమయ్యేలా ఉంది తప్ప ఇది పెద్ద ఇంకో రకంగా అయ్యే తరితి లేదు కాంగ్రెస్ లోపల ఇందాక మన అంబర్పేట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు అవి హనుమంతరావు గారు ఏదైతే లేవన్న అంశాలున్నాయో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీతో కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేకపోతే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు లేకపోతే రెడ్డీలకు సామాజిక వర్గాల వాళ్ళను పట్టి వాళ్ళకు సీట్లను కేటాయించడంలో బిజీగా ఉన్నదా తెలియాలి నీకు కావాల్సింది ఏంటి అంతిమం కావాల్సింది ప్రజల్లోకి వెళ్ళాలి కొట్లాడాలి పవర్ తీసుకురావాలి ప్రజలకు సర్వీస్ చేయాలి సో ఆ మోటార్తో వెళ్ళినప్పుడు ఒక్కోసారి అది బీసీకి ఇస్తావా ఎస్సీకి ఇస్తావా రెడ్డికి ఇస్తావా అనేది పక్కన పెట్టేసి నువ్వు అధికారంలోకి రావడానికి ఉన్నటువంటి అవకాశాల వైపు దృష్టి పెట్టుకోవాలి అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నప్పుడు సహజంగానే ఇప్పుడు యూత్లో ఉన్నటువంటి ఎవరైతే క్రేజీ ఉన్నారో ఆ క్రేజీ ఉన్న నాయకులను ముందు పెట్టాల్సిన అవసరం ఉంది ఆ ముందు పెట్టేసి కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కొట్లాడిన సమయం ఇది కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వైపు ఆలోచన చేయకుండా అంతర్గత కుమ్ములాటల వైపునే మొదటి ప్రాధాన్యత ఉన్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి ఇది ఏదో టీవీ సీరియల్ లెక్కనే ధారావాహిక సీరియల్ కానీ నడుస్తూనే ఉంది దీనికి ఎండింగ్ అనేటువంటిది లేదు అంటే మేబీ ప్రతిసారి గత ఐదు నెలల కింద కూడా ఒకసారి చూసినాం రేపు పీసీసీ చీఫ్ అనౌన్స్ అయిపోతాడు అనగానే ఇవాళ లలి షురు అవుతుంది ఇక నిన్న మూనంగా బీజేపీలో రాయందర్ గారిని వెళ్తున్నాడు ఇంకా పీసీసీ చీఫ్ వన్ వీక్లో కన్ఫర్మ్ అయిపోతున్నాయి మళ్ళీ లుల్లిచూరు మళ్ళీ ఇక్కడ ఉల్లిచూరు అని మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఉంటుంది దుకాణం అంటే ఈ రకంగా ఇట్లా లాక్కుంటూ లాక్కుంటూ వెళ్లేసి చివరకు ఎలక్షన్ ముందు వరకు ఎవరికొకరు పీసీసీ ఇచ్చే అవకాశం కనబడుతుంది కాకపోతే నీకు నాయకులు కార్యకర్తలు పార్టీ మీద నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత నీకు పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టిపోయిన తర్వాత ప్రజల్లో కూడా పార్టీ మీద నమ్మకం పోయిన తర్వాత ప్రతిపక్షాలు పార్టీని చులకనంగా చూస్తున్న ఈ సందర్భం అంత అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా అప్పుడు పీసీసీ చీఫ్ నియమించిపోయింది నియమించకపోయింది అనే పరిస్థితి అలా రేపటి రోజున పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అట్లే అటువైపే ఆలోచన చేస్తారు ఇందాక మేడం గారు కూడా మీరు ఎవరైతే బాగుంటుందంటే వాళ్ళ చేత కూడా ఏం లేదు కదా వీళ్ళు మాట అంటే మీరు వేరే వ్యక్తి అయితే వాళ్ళకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అక్కడ అధినాయకత్వమే సెంట్రల్ ఉన్న వాళ్ళే నిర్మించుకోలేని పరిస్థితి వస్తూ వీళ్ళు కూడా దానికి సమానం చెప్పడం అనేటువంటి కష్టం